నమస్కారం, సత్యన్యూస్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. డిచ్పల్లిలో బ్రాహ్మణుల కార్పొరేషన్ అవగాహన కార్యక్రమం పాల్గొన్న రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ ప్రభుత్వ సలహాదారు కేవి రమణ బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తారని వెల్లడి. పాల్గొన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశం. మహిళా సంఘాలు విధులు సక్రమంగా నిర్వహించకుంటే చర్యలు తప్పవు, హెచ్చరించిన డిఆర్డిఓ పీడీ రమేష్ రాథోడ్. ధాన్యం కొనుగోలులో సమస్యలు తలెత్తకుండా ధాన్యం సేకరణ చేయాలని, రబీకి కావలసిన ఎరువుల ప్రణాళికను రూపొందించుకోవాలని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. లేబర్ కోర్టులో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై తీర్పు వచ్చే వరకు సమ్మెను యథావిధంగా కొనసాగిస్తామని మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేసిన ఆర్టీసీ, జేఏసీ, వామపక్ష పార్టీల నాయకులు. ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులపై లాఠీఛార్జికి నిరసనగా ఆర్మూర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు. డిచ్పల్లిలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో బ్రాహ్మణ కార్పొరేషన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ ప్రభుత్వ సలహాదారు కేవి రమణాచారి హాజరై మాట్లాడుతూ, బ్రాహ్మణులకు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేయుటకు ముఖ్యమంత్రి చేత ఆదేశాలు జారీ చేయించడంలో తాను విజయం సాధించానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు, సినీ నటుడు సుమన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 800 మందికి వ్యాపారాలు చేసుకోవడానికి సబ్సిడీపై 500,000 వరకు రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇంకా 3,000 దరఖాస్తులు ఉన్నాయని, మార్చి వరకు పరిశీలించిన తరువాత ఇంకా వస్తున్న దరఖాస్తులను పరిశీలించి మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో కనీసం 200 మంది చేత రుణాలకు దరఖాస్తులు చేయించాలని, నిజామాబాద్ జిల్లా నుండి తక్కువగా దరఖాస్తులు వచ్చాయన్నారు. బ్రాహ్మణుల గౌరవాన్ని, గొప్పతనాన్ని కాపాడుకోవడానికి కృషి చేయాలని, బ్రాహ్మణ భవనానికి జిల్లాలో రూరల్ శాసనసభ్యులు స్థలాన్ని అందిస్తే 75 లక్షల రూపాయలు మంజూరయ్యే అవకాశం ఉందని తెలిపారు. అలాగే కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఇప్పటికీ 286 మందికి 20 లక్షల చొప్పున విదేశీ విద్యకు ఆర్థిక సహాయం అందించామన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, బ్రాహ్మణ సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్ల రూపాయలను మంజూరు చేశారని తెలిపారు. బ్రాహ్మణులకు ఆర్థిక అవసరాలకు వివేకానంద విదేశీ విద్యా పథకం, శ్రీ రామానుజ ఫీజు రియంబర్స్మెంట్, వేద పాఠశాలలో ఆర్థిక సహాయం, వ్యాపారవేత్తలకు ప్రోత్సాహకాలను సబ్సిడీపై అందజేస్తామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు సుమన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ విజీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. విష్ణు శ్రీమాన్ భవ, బ్రహ్మాయురాయుర్భవ, ఆయురాయుర్భవ, ఇదే శ్రీ పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసుజాయమాన. ఇంకో 200 మందికి కూడా కమిటీలో శాంక్షన్ అయ్యి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీలో పెట్టడం జరుగుతుందంటే, 1,000 మందికి మన తెలంగాణలో ఇప్పుడు వ్యాపారం కింద 500,000 రూపాయల వరకు ఆదాయం కలిగించడానికి మన రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ తరఫున ఒక మంచి అవకాశం వచ్చింది. 3,000 అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు 3,000 అప్లికేషన్స్లో మరి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 4 నెలలుగా ఒక్కొక్క నెలలో కనీసం 250 మందికి 300 మందికి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసిన మార్చ్ నెల దాకా అవుతుంది. కాబట్టి ఓపికపట్టండి. మళ్ళీ మీకు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆన్లైన్లో మళ్ళీ డిసెంబర్ నెలలో మీరు తప్పకుండా అప్లై చేసుకుంటున్నారు. తక్కిన వాళ్ళు ఎవరైనా కానీ నిజామాబాద్ నుంచి చాలా తక్కువగా అప్లికేషన్స్ రావడానికి కారణం ఇక్కడ ఎక్కువగా చాలా మందికి తెలియకపోవడమే. సరస్వతి పుత్రులు వారందరూ కూడా తరతరాలుగా విద్యను
ఉపతరణ చెప్పుదరికి వారి కుటుంబ సభ్యులకే కాక సమాజంలో అందరికి కూడా విద్య అందేటట్టుగా చేస్తున్న గురువులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి విద్య గురించి ముఖ్యంగా విదేశీ విద్య కొందరు చదువుకోవడానికి ఆర్థిక సహాయం అవసరం అని చెప్పి వివేకానంద విదేశీ విద్యా పథకం దాని ద్వారా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రామానుజ ఫీ రీఇంబర్స్మెంట్ పథకం, వేద పాఠశాలలకు ఆర్థిక సహాయం, వేద శాస్త్ర పండితులకు గౌరవ కృతి, వేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఎందుకంటే కాస్త తక్కువగానే ఉంటారు పారిశ్రామికవేత్తలు కాబట్టి పారిశ్రామికవేత్తలుగా కూడా ఎదగాలని చెప్పి ఈ పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, విపరీత బ్రాహ్మణ సంఘటికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఇవే కాక ఇంకా కూడా పథకాలు ఉన్నాయి. తర్వాత మన వారి తరఫున బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ తరఫున కేవి రమణాచారి గారు, ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో వివరంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. అయితే నా దగ్గరికి కలవడానికి వచ్చినప్పుడు సుదర్శన్ రావు గారు మరియు రవికుమార్ గారు ఇద్దరు వచ్చారు. చాలా మంచి విషయం, ఎందుకంటే చాలామందికి తెలియదు. అయితే ఇక్కడ వచ్చిన వారందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి ఇంటికి వెళ్ళి వ్యక్తిగతంగా వారు ప్రతి గృహానికి వెళ్ళి నిజామాబాద్ జిల్లాలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ఉన్న దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఈ ప్రోగ్రాం ఉంది, ఈ విధంగా చేస్తున్నాము, ఈ విధంగా ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాలని మీరు తెలుసుకోవాలి, ఇంకా అవగాహన సదస్సు కూడా నిర్వహించబోతున్నామని చెప్పి వ్యక్తిగతంగా వెళ్ళి పిలవడం, వారు వారి కుటుంబ సభ్యులు, ఎందుకంటే చాలా రోజులుగా వారు ఇంటికి దూరంగా కూడా ఉన్నారు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నారని కూడా తెలియదు జరిగింది. వారికి ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులకు సహకరించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. బాల్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను నేడు జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పదవ తరగతి విద్యార్థులను పరీక్షలకు అన్ని రకాలుగా సిద్ధం చేయాలని, 100% ఉత్తీర్ణత సాధించేలా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మనకు జిల్లా విద్యాశాఖ అధికారులు యొక్క అండగా ఉన్నారు. మనకు ఏ అవసరం ఉన్నా వారి దృష్టికి తీసుకెళ్ళి పాఠశాల అభివృద్ధి కొరకు మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం, తప్పకుండా వారి ఇచ్చిన సలహాలని అమలు చేస్తాం అని తెలియజేస్తూ మన పాఠశాలకు చేసినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లా విద్యాశాఖ అధికారిగా గత నెలలో నేను బాధ్యత తీసుకున్నప్పటి నుంచి జిల్లాలో స్కూళ్ళ వ్యవస్థని మొత్తం సమాచారం సేకరిస్తూ గత 15 రోజులుగా అన్ని స్కూళ్ళని సందర్శిస్తూ ఇళ్లల్లో మరి ఉపాధ్యాయుల్లో ఈ సమస్యల నుంచి విద్యా ప్రమాణాలను మెరుగుపరచుకోవడానికి మా ఉపాధ్యాయుల్లో ఉన్న ప్రమాణాలను మరి సమర్థవంతంగా పెంచుకుంటూ వినియోగించుకోవడానికి నేను అన్ని పాఠశాలని తిరగడం జరుగుతుంది. అందులో భాగంగా బాలకొండలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది. ఉదయం నుంచి స్కూల్లో ఏమేమి జరుగుతున్నాయి, టీచర్లు ఎలాగా అసెస్ చేసుకున్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ గ్రేడింగ్ ఏమిటి, ఏ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఏం మెయింటైన్ చేస్తున్నారు అని పరిశీలించడం జరిగింది. పరిశీలించాక వాళ్ళకి తగు సూచనలు ఇచ్చి ఈ సంవత్సరం ఏ విధమైన
అపమార్గాలు లేకుండా ఖచ్చితంగా నాణ్యతతో పిల్లలకి విద్యని అందించి తద్వారా పిల్లలు నిర్భయంగా ప్రశాంత వాతావరణంలో వారి ఒరిజినల్ జ్ఞానాన్ని బేస్ చేసుకొని పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో 100% సఫలీకృతమవుతామని ఆర్మూర్ పట్టణం పెరికిట్ మహిళా సమైక్య భవన్లో డివిజన్ స్థాయి మహిళా సంఘాలతో జిల్లా డిఆర్డిఓ పిడి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సంఘాల బలోపేతం, రెగ్యులర్ సమావేశాలు, పొదుపు అప్పు వాయిదాల చెల్లింపులు నిర్లక్ష్యం చేయకుండా ప్రతినిత్యం చూడాలని అన్నారు. అన్ని సంఘాలు గ్రేడింగ్లు ఏబీలో మాత్రమే ఉండాలని సూచించారు. ఒక్కో గ్రామ సంఘ స్వయం సహాయక పుస్తకాలను ఆయన తనిఖీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ సమీక్షలో డిపిఎంలు నూకల శ్రీనివాస్, సంధ్యారాణి, సాయిలు, నీలిమ, డివిజన్ ఏపీఎంలు గంగారాం, సీసీలు, విఓఏలు పాల్గొన్నారు. సంఘం ఏమైతే దీవెడే మండల సభ మండల సభ అయితే జిల్లా సభకి అయింది. జిల్లా సభకి అభివృద్ధి అయితే అటువంటి రాష్ట్రంలో కూడా మనం మర్చిపోయింది. అందుకని ఈ ఏదైతే నేను మెయిన్ మెయిన్ బుల్లెట్ పాయింట్స్ చెప్పినానో దయచేసి సీసీలు, సీఏలు, బుక్ కీపర్స్ ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని డీలో ఏమున్నాయి, ఎన్ని గ్రేడ్ ఉన్నాయి, ఎక్కడ ఏమి ఉన్నాయి, ఎస్ఐజీలు ఉన్నాయి, డీలో ఏమి ఉన్నాయి, తర్వాత సీలో ఏమి ఉన్నాయి, ఈ ఆఫ్టర్ 30 తర్వాత 30 నవంబర్ తర్వాత మనం అగైన్ రివ్యూ చేస్తాం. డెఫినెట్లీ ఓన్లీ సి అండ్ డ్యూ గ్రూప్ ఫార్మింగ్ తినడం జరుగుతుంది. ఇట్లా ట్రై చేద్దాం. ఫ్లిప్కార్ట్ ట్రై చేస్తే 6 పెడతాం. 6 తర్వాత కూడా మీటింగ్ పెడతాను, నోట్ చేసుకోండి. ఓన్లీ సి అండ్ డి వాళ్ళకి మాత్రం పిలుస్తారు, ఎస్ఐజి అండ్ డ్యూగో. అప్పటి సీసీలకు, సిఏలకు, బుక్ కీపర్లకు పంపిస్తాము. ఎలాంటి ఓపెన్ మీ ఓపెన్ తీసుకోండి. ఎందుకు అవుతున్నారు, వాట్ ఇస్ ద రీజన్? ఇంత మేము ఎఫర్ పెట్టినా కానీ ఇంత ఎందుకు మార్పు రావట్లేదు అని నాకు డీటెయిల్ చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ అది మీ పొరపాటు అయితే మాత్రం డెఫినెట్ యాక్షన్ తీసుకుంటాం. ఈరోజు మన ఆర్మూర్ డివిజన్లో సంబంధించిన ఎస్ఐజీ అండ్ వివో గ్రూపు అండ్ మండల సమాఖ్యాలకు ఏపీఎం, సిసి అండ్ సిఏ వారి అందరికీ మేము రివ్యూ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఐబి యాక్టివిటీస్ కానీ, బ్యాంక్ లింకేజ్ కానీ, శ్రీనిధి లోన్ కానీ, హెచ్డి యాక్టివిటీస్ కావచ్చు, ప్రతి దాంట్లో ఏవైతే మనం ఈ గ్రేడింగ్స్ విధానం ఉందో, సిడి గ్రేడ్ ఏదైతే వివోలో కానీ ఎస్ఐజీలు ఉన్నాయో ఆ ఎందుకు ఉన్నది, దానికి ఒక రీజన్ ఏంటిది, పారామీటర్స్ ఏంటండి, ప్రతి సిసి వారిగా వివో వారిగా మనం రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళకు సరైన అవగాహన లేకపోవడం వల్ల, లేకుంటే అప్లోడ్ రిజిస్టర్ ఏదైతే ఉన్నదో అది టైం టు టైం రిజిస్టర్ అప్లోడ్ చేయకపోవడం, రికవరీస్ కావచ్చు, ఎన్పిఏ శాతం తగ్గించడం, తర్వాత పొదుపులు ఇట్లా చేసుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, ఆదాయం పెంచుకోవాలి, దాని విషయంలో మేము డీటెయిల్గా రివ్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు టార్గెట్ ఇచ్చినాం, ఈ నెల 30 నవంబర్ వరకు ఒక టార్గెట్ ఇచ్చినాం. 5th తర్వాత మళ్ళీ అగైన్ ఇంకోసారి మీటింగ్ పెట్టి ఎవరైతే సిడి గ్రేడ్లు ఉన్న వాళ్ళు, వివోలు కానీ ఎస్ఐజీలు ఉన్నాయో కంపల్సరీగా ఏ అండ్ బికి వెళ్ళిపోవాలని చెప్పినాం. వెళ్ళకపోతే మాత్రం వారి మీద కఠినమైన చర్యలు ఉంటాయి. మోర్తాడ్ మండలం సుంకెట్ గ్రామంలో సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభను నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో ఉపాధి కల్పించే విధంగా అభివృద్ధికి చేపట్టే పనులలో మార్పులు చేయడానికి గ్రామ సభను నిర్వహించినట్లు ఏపీఓ శకుంతల తెలిపారు. మన మద్రవసుల పనులు కదా, మద్రవసులకు సంబంధించింది బడ్జెట్ తయారు చేసుకోవాలి. ఒక కుటుంబానికి మద్రవసులు చెప్పినట్టే ఎన్ని పనులు గుర్తిస్తే మన కూలీలకు సరిపోతే అన్న ఉద్దేశంతో మరి ఏ రకమైన పనులు గుర్తించాలి అన్నది ఈరోజు ఫస్ట్ గ్రామ సభ. దీంట్లో పనులను గుర్తించి 3వ రోజు గ్రామ సభ తీర్మానం తీసుకుంటాం. అయితే ఈ గ్రామ సభలో ఏ పనులు చేపట్టవచ్చు అన్నది మీకు తెలుసా? తెలియదా? అయితే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన అసైన్ భూములు ఉంటాయి కదా, పడేతున్నాయా? డెవలప్మెంట్ అయిపోయినాయి మొత్తం. ఒకవేళ పడేతుంటే దాన్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడంలో పంట పొలాల్లో కానీ ఊర్లో కానీ
కాబట్టి ఇప్పుడు దోన్పాల ఇంకుడు గుంటలు కట్టేసుకున్నారు, పోర్ దగ్గర రీఛార్జ్ పిట్ అంటారు దాన్ని, దానికి 20,000 to 26,000 వస్తాయి. మీకు తెలిసిన రైతులు ఉన్నట్లయితే లేదా సర్పంచ్ మీరు దీన్ని కంపెనీ ఏమంటారు వ్యవసాయ దాంట్లో చైర్మన్ దాంట్లో ఒకసారి చర్చించి దీన్ని అట్లాంటివి కూడా తీసుకుంటే ఒక రైతుకు 26,000 ఇస్తాము. మంగళవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో వ్యవసాయ సహకార మార్కెట్ అధికారులతో జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రబికి కావలసిన ఎరువులపై ముందుగానే ఇండెంట్ పంపాలని, సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎరువుల కొరత రాకుండా ప్రభుత్వానికి నివేదిక పంపించాలని ఆయన కోరారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్పటి వరకు 150,000 metric tons సేకరించడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు నమోదు 40 crore జరిగిందని, 3 రోజుల్లో ఎక్కువగా ధాన్యం వచ్చే అవకాశం ఉందని, ఈ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పండించిన ధాన్యానికి ధృవపత్రాలు కోరడం అది మన జిల్లాలోనే పండించిందా అన్నదానికి ధృవీకరణ మాత్రమేనని, కొన్ని చోట్ల కౌలు రౌతులు కూడా పంటలు సాగు చేస్తున్నారన్నారు. వారి వద్ద ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండవని, వారికి వ్యవసాయం రెవెన్యూ అధికారులకు పంట పండించినట్లు ధృవీకరణ ఇవ్వాలని సూచించారు. సహకార సంఘాల వారు మార్క్ఫెడ్ తో లావాదేవీలపై రీకన్సిలేషన్ వేసుకుని బకాయిలు క్లియర్ చేయాలన్నారు. అదేవిధంగా లైసెన్సులు ఉన్నవారు వాటిని రెగ్యులర్ చేసుకోవాలని, కొత్త వారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువుల పంపిణీలో, ధాన్యం సేకరణలో నియమ నిబంధనలు పాటించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, జిల్లా సహకార అధికారి సింహాచలం, మార్క్ఫెడ్ డిఎం ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధానమైన అంశాలు దాంట్లో సబ్ అజెండ్ ఐటమ్స్ ఉండొచ్చు, కానీ మెయిన్గా ఫెర్టిలైజర్ రిక్వైర్మెంట్ రబీ సీజన్, తర్వాత ప్యాడింగ్ ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు జరుగుతున్నది, దానికి సంబంధించి కొన్ని విషయాలు. ఖరీఫ్లో ఫెర్టిలైజర్కి సంబంధించి ఇంతకుముందు మీ జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ గారు చెప్తూ కొన్ని విషయాలు చెప్పారు, వాటిలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు యాక్చువల్గా సేల్ చేసిన అది పిఓఎస్లో ఆన్లైన్లో రిఫ్లెక్ట్ కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి మనకు అలాట్ చేసే దాంట్లో మన దగ్గర స్టాక్ బఫర్ స్టాక్ ఉన్నట్టుగా కనబడుతుంది, కాబట్టి అలాట్మెంట్ అనేది టు దట్ ఎక్స్టెంట్ తగ్గిపోతుంది. వాళ్ళు ఏంటంటే మీ దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను మీకు అలాట్ చేయాలి అనేది లార్జర్ ఇష్యూ. మీకు చిన్నగా అనిపించవచ్చు మేము ఏరియాస్లో మేము ఎంట్రీ చేయకపోతే ఏం చేయాలి, కానీ ప్రతి ఒక్క ఎంట్రీ పాయింట్ దగ్గర లేదా ప్రతి ఒక్క పిఓఎస్ దగ్గర అవన్నీ యాడ్ చేసిపోతే క్యూములేటివ్ ఎఫెక్ట్ మండలానికి కానీ జిల్లాకి కానీ, తర్వాత జిల్లా నుంచి స్టేట్లో కూడా మిగతా జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం వచ్చే స్టేట్కి వచ్చే అలాట్మెంట్ అంటే రిక్వైర్మెంట్ ప్రకారంగా మనకు రాదు, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీసర్, ఈచ్ అండ్ ఎవ్రీ అఫీషియల్ ఎవరైతే దీనికి సంబంధించి రెస్పాన్సిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పిఓఎస్లో తప్పకుండా ఇన్వేరియబుల్లీ ఇంక్రీజ్ చేయించాలి. అంటే మీరు సేల్ చేసినప్పుడు పిఓఎస్ ద్వారా మాత్రమే చేయించాలి, ఇది తప్పకుండా అందరూ ఎన్షోర్ చేయించాలి. రెండవది, గత సీజన్లో కొంత అడ్వర్స్ న్యూస్ ఐటమ్ కూడా పబ్లిష్ చేయడం చూశారు మీరందరూ కూడా. బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కాబట్టి ఎవరితో ఒకరిదే బయోమెట్రిక్ ఆథెంటికేషన్, దానివల్ల అతనికి ఎన్నో వందల క్వింటాలు లేదా అంతకంటే ఎక్కువ క్వాంటిటీ సేల్ అయినట్టుగా ఆ తర్వాత మనం రిపోర్ట్స్ పంపడం, దాని గురించి క్లారిఫికేషన్ పంపడం, వీజా అడ్రస్ పంపడం, ఇది అవాయిడబుల్ వర్క్ ఒక విధంగా చెప్పాలంటే దాన్ని మనం ముందు ప్లాన్ చేసుకుంటే ఆ విధంగా జరగకుండా ఉంటుంది. కాబట్టి పిఓఎస్ ద్వారా ఇన్వేరియబుల్లీ సేల్ కావడం, రెండోది బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఎవరిదైతే ఉందో వారిదే చేయించాలి, ఒక్కరిదే బయోమెట్రిక్ ఆథెంటికేషన్ రన్నింగ్ ఇంటూ 100s of printers or 1000s of printers దట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఎనీవే. అది తప్పకుండా మీరు చేయించవలసిన విషయం. ప్రతి ఒక్కరూ మీ ఏయూ నుంచి మొదలుకొని మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్, తర్వాత సూపర్వైజింగ్ ఏడిఎస్ కూడా రిక్వెస్ట్ చేయడం జీడీఏ ఆల్సో మీ లెవెల్లో ఎవ్రీ డే దిస్ ఈస్ టు బి సీన్. ఎక్కడైనా మనకు ఎక్కువగా అనిపిస్తుంది వస్తుంది కదా, దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేసే మెజర్స్ టేకన్, వాళ్ళకు వార్న్ చేసి సజెస్ట్ చేసి దట్ షుడ్ నాట్ ఎక్కువ హ్యాపన్. ఇది మీరందరూ కూడా ఒకటి రెండు మూడు సార్లు ఎన్నిసార్లు మీరు పనిచేసే వాళ్ళకి, మీ సహోద్యోగులకి లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆఫీషియల్స్ యాక్చువల్గా ఓపెనింగ్ ఆఫ్ సెంటర్స్ మార్కెట్ సంబంధించి ఎందుకంటే విల్ నాట్ టేక్ సెపరేట్ మీటింగ్ ఫర్ దిస్. ఎక్కడెక్కడైతే అవసరం మనం గతంలో డైరెక్షన్స్ ఇచ్చిన విధంగా అవసరం రీత్యా మేస్ ఓపెన్ చేయండి. ఇప్పుడు చేసినవి కాకుండా ఎవ్రీడే డైలీ మానిటరింగ్ అండ్ డైనమిక్ బేసిస్ ఇట్ హాస్ టు బి మానిటర్ వేరే వాళ్ళకి. సిమిలర్లీ అదర్ క్రాప్స్ ఎప్పుడైతే మనం హార్వెస్టింగ్ అయి వస్తాయో వాటి మీద చూసి బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్
అవి కూడా ఓపెన్ చేయాలి. సో దట్ ఫార్మర్కి ఫ్రమ్ ప్రొడక్షన్ టు మార్కెటింగ్ దిస్ ఇస్ నాట్ ఎనీ ప్రాబ్లమ్, పర్టికులర్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ క్రాప్ టు ది ఫార్మర్. ఫస్ట్ 75 సొసైటీలు కలిపి 6.8 ఆర్పౌండ్ 82 లక్షలు. ఈఎస్ఎస్ పడగల్ మోర్తా రాంపూర్ నవీపేట్ కాలరాంపూర్ సిరికొండ కమర్పల్లి బ్రాహ్మణపల్లి కులిపాక ఎల్గడ్ల మాకులూరు వన్నాజిపేట రాయపూర్ ముచ్చుకూర్ గోవింద్పేట్ బార్సీ షెట్పల్లి ఇంకా మిగతా ఉన్నాయి కానీ ఇంత పట్టండి ఎక్కువ అమౌంట్స్ ఉన్నాయి కాబట్టి నేను రీడింగ్ కొడతాను అది నేమ్స్. కల్దుర్కి కోనసముంద ప్రేంజల్ ఉత్తకుండ సావెల్ ఎత్తుండ గోవింద్పల్లి భూపల్లి మిగతా కూడా ఉన్నాయి ఆ 75 సొసైటీ దగ్గర అమౌంట్ రీడింగ్ ఆల్ ద నేమ్స్. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులకు ఫీజులు తగ్గించి నాణ్యమైన వసతులు కల్పించాలని కోరుతూ పార్లమెంటు ముట్టడికి పిలుపునిస్తూ అకారణంగా పోలీసులతో స్టూడెంట్స్పై లాఠీచార్జి చేయించారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించిన ఎస్ఎఫ్ఐ నాయకులను ముందుగా అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ అని చూసి వెంటనే అక్కడి నుండి తప్పుకున్నారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకులు నాగరాజు మాట్లాడుతూ యూనివర్సిటీ స్టూడెంట్స్పై దౌర్జన్యం చేస్తే విద్యార్థి సంఘాలు ఉవ్వెత్తున ఎగిసిపడితే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాడుతుందని ఆయన హెచ్చరించారు. ఇంకోసారి ఢిల్లీ ఘటన పునరావృతం అయితే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన ఆవేశంగా అన్నారు. ఈ దిష్టిబొమ్మ దగ్ధంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నవీన్, గణేష్, సంజయ్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. మరి మన సోమవారం రోజు ఢిల్లీ జేఎన్ యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో హాస్టల్ ఫీజు తగ్గించాలని, కాస్మోటిక్ మెడ్ ఛార్జీలు పెంచుతున్నారు దాన్ని తగ్గించాలని, అదేవిధంగా ఈరోజు బయట ఉన్న విద్యాసంఘ నాయకులు లోపలికి రావద్దని అలర్ట్ చేయడం, అదేవిధంగా వాళ్ళు సమావేశాలు నిర్ణయించుకుందామన్నా సెమినార్లు పెట్టుకుందామన్నా కేంద్ర ప్రభుత్వం మరి విద్యార్థులు ఇబ్బంది పెడతా ఉన్నారు పక్కన. అదేవిధంగా ఈరోజు నాణ్యమైన డిమాండ్స్ కోరుతా ఉన్నారు అక్కడ మన విద్యార్థులు నాణ్యమైన డిమాండ్స్ కోరుతా ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ మరి విద్యార్థులు మన కుట్ర పని ఏదైతే పార్లమెంటు ముట్టడికి వాళ్ళు పిలిపించారో ఆ పార్లమెంటు ముట్టడిలో విద్యార్థులకు అనేకమైన ఘోరంగా లాఠీచార్జ్ చేసి అదేవిధంగా వారి పైన వాయుగోళాలు కూడా ఉపయోగించి వాళ్ళకు స్పెషల్ పెట్టాలి వాటి పెట్టేసి విద్యార్థులు చాలా ఘోరాది ఘోరంగమైన వాళ్ళకు లాఠీచార్జ్ చేయడం మీకు కరెక్ట్ కాదు. ఆ లాఠీచార్జీలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు కేంద్ర నాయకులు మరి ఈరోజు హాస్పిటల్ పాలే ఉన్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ అయిన విద్యార్థుల్ని అరెస్ట్ అయిన విద్యార్థి సంఘ నాయకుల్ని కూడా యూనివర్సిటీ విద్యార్థులు కూడా మిమ్మల్ని విడుదల చేయాలని ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో మేము కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ నిర్ణయం తీసుకుంటే ఉపసరించకపోతే ఈ ఉద్యమాన్ని పార్లమెంట్ ముట్టేదాకా మేము తీసుకోదామని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. వేల్పూర్ మండల ఏకేపీ కార్యాలయంలో ఏపీఎం రఘురామ్ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ వేల్పూర్కు ముందుగా ఐకేపీలో సీసీగా విధులు నిర్వహించిన అనంతరం పదోన్నతిపై ఇక్కడే ఏపీఎంగా విధులు నిర్వహించానని తెలిపారు. మళ్లీ పదోన్నతిపై కరీంనగర్ జిల్లాకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. నా పేరు రఘురామ్. నేను వేల్పూర్ మండలంకు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా సెర్పు ఐకేపీలో ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నాను. సెర్పు తలపెట్టినటువంటి అడ్వాన్స్ కెరీర్మెంట్ ప్రమోషన్స్ ఏదైతే ఈ మధ్యలో జరిగిందో దాంట్లో భాగంగా నాకు కరీంనగర్ జిల్లా డిపిఎం ఐబీగా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఐబీ పీడబ్ల్యూడి అండ్ బ్యాంక్ లింకేజ్ సంబంధించిన సబ్జెక్ట్ని అలాట్మెంట్ సెర్పు ద్వారా జరిగింది. మరి నేను మొట్టమొదటిగా చెప్పుకోవాలంటే వేల్పూర్ మండలంలోనే నా యొక్క ప్రస్థానం జరిగింది. మొట్టమొదలు ఈ వెలుగు ప్రాజెక్టు నిర్వహించినటువంటి ఎగ్జామ్లో దాదాపు 3000 మంది ఎగ్జామ్ రాయగా దాంట్లో నాకు మెరిట్ సాధించి 16వ ర్యాంకు రోస్టర్లో రావడం జరిగింది. అప్పుడే నేను వేల్పూర్ను ఛాయిస్ తీసుకోవడం జరిగింది. వేల్పూర్లో మొట్టమొదలు 2002 సెప్టెంబర్ నవంబర్ 7th రోజు నేను నా యొక్క ప్రస్థానం వేల్పూర్లో స్టార్ట్ అయింది. నాకు వేల్పూర్ అనేది సొంత పుట్టినిల్లులాగా నేను భావిస్తూ ఉంటాను. 2002 నవంబర్ 7 నుంచి 2006 వరకు ఆరు వరకు ఇక్కడ వేల్పూర్లో సీసీగా బాధ్యతలు నిర్వహించి జుక్కల్కు ప్రమోషన్లో ఏపీఎంగా జుక్కల్కు వెళ్ళడం జరిగింది. జుక్కల్లో 1 సంవత్సరం పనిచేసిన తర్వాత డైరీ అనేది యూనిట్ విజయ డైరీతోటి కొలాబరేషన్ చేసుకొని
ఐకేఎం సంస్థ ద్వారా నడిపించడం జరిగింది. అప్పుడు ఏపీఎంగా ఈ పాల్కొండ, కమ్మరపల్లి, మూర్తాడ్, వేల్పూర్, దర్పల్లి వరకు కూడా ఏపీఎంగా నేను బాధ్యతలు నిర్వర్తించినాను. మూర్తాడ్ మండలం తుర్తి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ నవీన్ అధ్యక్షతన 2019-2020 సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకం కింద కొత్త పనుల గురించి కూలీల బడ్జెట్ తయారు చేయడానికి గ్రామ సభను నిర్వహించారు. తర్వాత వ్యవసాయదారులకు ఉపయోగపడే పనులు ఏమైనా ఇప్పుడు మీరు కూడా చెప్పదలుచుకుంటే ఇప్పుడు నోట్ చేసుకుంటారు. వచ్చే సంవత్సరానికి పనులు చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇన్ టైంలో ట్యాక్స్ కట్టినట్టయితే వాళ్ళు ఏమైనా బకాయిలు చెల్లించగలుగుతారు. మళ్ళీ ఒకటి వేస్టేజ్ రాకూడదు. ఇప్పుడు దాంట్లో దారి పంట వెళ్తా ఉంటే ఎక్కడైనా నల్లని ఛార్జ్ చేసిన ఏమంటే కార్యక్రమం మనకు వేస్ట్ ఇప్పుడు గ్రామ పంచాయతీకి బిల్లు గ్రామ పంచాయతీకి ఎక్కువ వచ్చింది అంటారు. ఎవరి మీద పట్టే ప్రజల మీద పట్టే ట్యాక్స్ అంతా కట్టేది మీరే కదా. ఎన్ఆర్ఈజీఎస్ గురించి గ్రామ సభ, రెండింటి గురించి గ్రామ సభ తెలుసుకోవడం జరుగుతుంది. ఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించి 2020-21 సంవత్సరాలుగాను చేపట్టే పనుల గురించి గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ రోజు మనం అయితే గుర్తించిన ఆ పనులు చెప్పాలి, దాన్ని మనం తీర్మానం చేసుకోవడం జరుగుతుంది. మరియు మన జనరల్ గ్రామ సభకు వచ్చేసరికి ఆదాయ వివరాలు జనరల్ 1,149 రూపాయలు, ఎస్ఎఫ్సీలో 2,17,641 రూపాయలు ఉన్నాయి. మరియు వ్యయము పోయిన గ్రామ సభ నుండి ఇప్పటి వరకు అయిన ఖర్చులు మన డస్ట్ 414 రూపాయలు, స్ట్రీట్ లైట్ కరెంటు బిల్లు చెల్లించడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి వైఖరి విడనాడి ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించేందుకు ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ నాయకులను చర్చలకు ఆహ్వానించారని ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆర్టీసీ కార్మికులు, వామపక్ష పార్టీల నాయకులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అనంతరం జేఏసీ నాయకులు రవి, వామపక్ష పార్టీల నాయకులు పల్లపు వెంకటేశ్లు మాట్లాడుతూ హైకోర్టు తీర్పు ఇచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి వైఖరి విడనాడడం లేదని, రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని, కేసీఆర్ను గద్దె దించే వరకు పోరాటం సాగిస్తామని వారు అన్నారు. హైకోర్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి లేబర్ కోర్టుకు అప్పగించడం జరిగిందని, లేబర్ కోర్టు తీర్పు వచ్చే వరకు సమ్మెను యథావిధంగా కొనసాగిస్తామని వారు తెలిపారు. అనంతరం చనిపోయిన ఆర్టీసీ కార్మికుల ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు రవి, నరసింహులు, అశోక్, గంగాధర్, సతీష్, రమేష్, వామపక్ష పార్టీల నాయకులు ముత్తెన్న తదితరులు ఉన్నారు. కాబట్టి కార్మికులు ఎవరు కూడా అధైర్యపడకుండా ఇంకా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలి. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు, లేబర్ కోర్టుకు మేము సమర్పిస్తున్నామని చెప్పేసి లేబర్ కోర్టుకు అప్పచెప్పడం జరిగింది ఈ 15 రోజులు. ఎందుకంటే మళ్ళీ లేబర్ కోర్టుకు పోయిన తర్వాత కూడా లేబర్ కోర్టు కూడా మళ్ళీ హైకోర్టుకే మళ్ళీ దాఖలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు వాళ్ళ ఖండగా మేము నిలబడతాం, ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి అనుకుంటా ఉన్నాడు ఈరోజు ఆర్టీసీ అయిపోయింది, మేము ఏం చేయలేమని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. కాబట్టి ఉద్యోగులందరినీ కూడా కదిలిస్తాం, కార్మికులందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా
దించాలనేటటువంటి ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి ఆ రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి ముఖ్యమంత్రికి రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి అది ఆలోచించుకోవాలా. కార్మికులు ఎవరు కూడా అధైర్యపడద్దు, మిగతా వాటన్నిటికీ కూడా ఎట్లాంటి లోన్ కావద్దని చెప్పేసి ధైర్యంగా ఉండాలా. మనం విజయం కార్మికులు తలుచుకుంటే విజయం సాధిస్తారు, సాధించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, ఎవరు అధైర్యపడద్దు అని చెప్పేసి కార్మికులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లేబర్ కమిషనర్ దగ్గర 15 రోజుల వ్యవధిలో మాకే అది అనుకూలంగా వస్తుందని చెప్పి కార్మికులము ధైర్యంతో చెప్తున్నాము. ఇక్కడైనా కేసీఆర్ మొండిపట్టు పట్టకుండా చర్చలకు పిలిచి ఈ సమస్యలని పరిష్కరించాలని చెప్పి కోరుచున్నాము. లేని ఎడల నిన్ననే మా నాయకులు హైదరాబాద్లో యూనియన్ల వారీగా మీటింగ్ పెడితే కూడా కార్మికులు డ్యూటీలకు పోకుండా సమ్మెనే కొనసాగిస్తామని చెప్పి తీర్మానం చేసిండ్రు. కాబట్టి కార్మికులకు ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మొక్కవని ధైర్యంతో 41 రోజులు లేచినా కానీ ఇంకా ప్రభుత్వం దిగొచ్చేదాకా ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పి ముందుకొచ్చారు. కాబట్టి ఈ సమ్మెను ఇదే విధంగా ప్రభుత్వం దిగొచ్చేదాకా కూడా దీన్ని సమ్మెను ఆపేది లేదు, ఇంకా ఉధృతం చేస్తాము. అవసరమైతే కులాల వారి సమీకరణలు చేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి చెప్పుచూ హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిచ్పల్లిలో బ్రాహ్మణుల కార్పొరేషన్ అవగాహన కార్యక్రమం పాల్గొన్న రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ ప్రభుత్వ సలహాదారు కేవి రమణ బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి. పాల్గొన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశం. మహిళా సంఘాలు విధులు సక్రమంగా నిర్వహించకుంటే చర్యలు తప్పవు హెచ్చరించిన డిఆర్డిఓ పిడి రమేష్ రాథోడ్. ధాన్యం కొనుగోలులో సమస్యలు తలెత్తకుండా ధాన్యం సేకరణ చేయాలని రబీకి కావలసిన ఎరువుల ప్రణాళికను రూపొందించుకోవాలని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. లేబర్ కోర్టులో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై తీర్పు వచ్చే వరకు సమ్మెను యథావిధంగా కొనసాగిస్తామని మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేసిన ఆర్టీసీ జేఏసీ వామపక్ష పార్టీల నాయకులు. ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులపై లాఠీ చార్జికి నిరసనగా ఆర్మూర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.